నీకు ఎదురైన అనుభవాల్లో కాస్త హార్ట్ టచింగ్ అనుభవం ఎంటర్టైన్మెంట్లో, అంటే వీఆర్ ఇన్ ద రైట్ ఇండస్ట్రీ అని కానీ, లేకపోతే అసలు ఎందుకు వచ్చాము అసలు మనం ఇట్లాంటి తెలిసి తెలిసి కాళ్ళు పెట్టామా అనేది కానీ, రెండు ఇన్సిడెంట్స్ చెప్తారా నాకు? ఎందుకు వచ్చామని చెప్పే ఇన్సిడెంట్స్ వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకు వచ్చామని తలబట్టుకున్న ఇన్సిడెంట్స్ వందల కొద్ది ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒక ఇండివిజువల్ సెలబ్రిటీ వల్ల కానీ, యా ఇప్పుడు శృతి హాసన్ గారు ఉన్నారు, మాకు సినిమా చేశారు, తర్వాత ఊపిరి అనే సినిమాకి కాంట్రాక్ట్ సైన్ చేశాము, ఇంకో 15 రోజులు షూటింగ్ స్టార్ట్ అవుతుందనిగా ఆవిడ వెళ్ళిపోయారు. సినిమా కాంట్రాక్ట్ సంతకం పెట్టి అడ్వాన్స్ తీసుకుని పెద్ద పెద్ద హీరోలు నాగార్జున గారు, కార్తీ గారు ఉంటే ఆవిడ వెళ్ళిపోయారు. మేము కేసులు వేయాల్సి వచ్చింది, సివిల్ కేసు క్రిమినల్ కేసు రెండు వేసాం. మేము తీసుకుని అడ్వాన్స్ వెనక్కి పంపించరు, అదొకటి. దాన్ని మా ప్రత్యర్థులు మేము హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేసామన్నారు. ఇంత ధైర్యంగా పేర్లు చెప్పగలుగుతున్నారంటే మేము రైట్కున్నాం కాబట్టి. అంటే కమల్ హాసన్ సజే పొలిటికల్లీ శావీ అండ్ కాస్త ఇంటలెక్చువల్లీ సౌండ్ అని ఎథికల్లీ అప్రైట్ అని అంటారు కదా వాళ్ళ, మరి అది ఆయనతో కూడా డీల్ చేశాం మేము. ఆయన విశ్వరూపం సినిమా మొత్తం ఫైనాన్స్ చేసింది మేమే, 45 కోట్లు ఫైనాన్స్ చేసాం. ఆ రోజు ఆయన కెమెరాల ముందు నా ఇల్లంతా తాకట్టు పెట్టుకున్నారని చెప్పి ఏడిశారు. మేము ఆయన ఇల్లు తాకట్టు పెట్టుకోవాలా, భయపచ్చి మేము ఆయనకి హెల్ప్ చేసాం. ఆయన దగ్గర ఆయన ఇచ్చిన లెటర్ ఉంది, సంతకం పెట్టిన లెటర్ ఉంది, ఆయన ఆయన బ్రదర్ ఇచ్చిన. మా అంత ప్రొఫెషనల్ ఏ సంస్థ లేదని బయట ప్రపంచానికి అంతా కన్నీళ్లు గారిచి నన్ను ఒకళ్ళు మా ఇల్లు తాకట్టు పెట్టేస్తున్నా, నేను ఇండియా వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఏడిచారు. ఎందుకంటారు అది అట్లా? ఏంటంటే వాళ్ళు ఈ కెమెరా ముందే కదా యాక్టింగ్, కెమెరా వెనక కూడా యాక్టింగ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అట్లా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఓపెన్గా రికార్డ్ చెప్తాను. అంత ప్రొఫెషనల్గా ఉన్నా మా దగ్గర లెటర్ ఉంది, ఫ్యాక్ట్స్ బయటికి రావండి. ఎప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్, జయలలిత గారి మీద కూడా ఒక దురభిప్రాయం కలిగేటట్టుగా జరిగింది అప్పుడు. ఆవిడ జరిగిందా వాళ్ళ ఫ్యాక్ట్ అది, మేమేం తప్పు చేయలేదు. ఆవిడకి ఏదో ఆవిడే అడ్డుపడ్డారని సినిమా ఆగిందండి, రిస్క్. మేము ఫైనాన్సర్లు అంతే, మా సెక్యూరిటీ కూడా రిలీజ్ చేసి మీ సినిమా రిలీజ్ చేయించి పెట్టాం తెలుగులో హిందీలో. అది అప్రిషియేట్ చేయకుండా మేమేదో ఫైనాన్సర్ నిలబెట్టుకుని చెప్పి అబద్ధాలు క్రియేట్ చేసి, అది ఫైనాన్సింగ్ బిజినెస్, ప్రొడక్షన్ బిజినెస్ రెండు ఉన్నాయండి. ఫైనాన్సింగ్ బిజినెస్లో ఇట్లాంటి ఇబ్బందులు జరిగినాయి, ప్రొడక్షన్ బిజినెస్లో వందల కొద్ది ఇబ్బందులు జరిగినాయి. ఒక చిన్న ఇన్సిడెంటే చెప్పాను మీకు. బట్ ఒక హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన అంటే ఏంటంటే, ఒక మంచి సినిమా తీసినప్పుడు గాజియానో మంచి సినిమా తీసాం, క్షణం అనే మంచి సినిమా తీసాం. ఆ సినిమా తీసినప్పుడు వచ్చిన రెస్పెక్ట్, ఎస్ ఇట్ ఈస్ హ్యాపీ, బట్ ఇస్ ఇట్ వర్త్ ద పెయిన్ అంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ ద పెయిన్. మీకు ఒక మంచి అద్భుతమైన హృదయాన్ని అలా స్వాంతన కలిగించే ఒక చక్కటి మలయమారుతం లాంటి శీతలం లాంటి బ్రహ్మోత్సవం తీసి ఫెయిల్ అయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? సరే, అంటే ఎలా ఉంటుందంటే సార్, హిట్ అయినప్పుడేమో క్రియేట్ అంతా ఎవరికి వెళ్తుందండి? డైరెక్టర్, హీరో, హీరో ఫస్ట్. ఫ్లాప్ అయినప్పుడు డైరెక్టర్కి, మొత్తం ప్రొడ్యూసర్ మీద పడుతుంది. ఓకే, మొత్తం ప్రొడ్యూసర్ మీదే. కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీకు ఇవాళ నా ఫోన్లో ఈమెయిల్ చూపిస్తాను, బ్రహ్మోత్సవ సినిమా స్టార్ట్ అవ్వకముందు నేను పంపించిన ఈమెయిల్ డైరెక్టర్కి. మీకు ఆన్ కెమెరా కావాలని ఇప్పుడు చూపిస్తాను. సబ్జెక్టు ప్రోగ్రెస్ అండ్ స్క్రిప్ట్ అని, స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండదు, మన షూటింగ్ వెళ్ళకూడదు. మన సినిమా తీస్తుంది ఎవరి డబ్బులతో? వందల కొద్ది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డబ్బులు. వాళ్ళ డబ్బులతో మనం చేస్తున్నాం, వాళ్ళకి మనం కమిట్మెంట్ ఇచ్చాడు, మన మన వర్క్లో నీతి నిజాయితీ ఉండాలి అని ఈమెయిల్ రాశాను సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు. ఆ రెక్లెస్నెస్, ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల దెబ్బతిన్నాం. మంచి స్క్రిప్టు, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం, అది నా బాధ. అలా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రెక్లెస్నెస్. ఒక రూపాయి అంటే విలువ ఉండదు ఎవరికి, ఎస్పెషలీ దర్శకులకి. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ రాకుండా చూసే విధమైన అన్ని రకమైన తెలివితేటలు హీరోలు జాగ్రత్తలు పడతారని, అంటే ఎట్టి పరిస్థితులు దర్శకులని అంటే ఈ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాస్ట్ వయబిలిటీ దాటిపోయేటట్టే ప్రొడక్షన్ కాస్ట్లు పెంచుతారనేది. అందుకనే ఏ సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్లో లాంచ్ కావటం కానీ చేయటం కానీ జరగదని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసని, అది రుజువులతో సహా మనము మాట్లాడొచ్చండి. అంటే వాళ్ళు ఏమిటంటేనండి, దర్శకులు వాళ్ళ చేతిలో ఉందండి సినిమా, ఇది డైరెక్టర్స్ మీడియం అయిపోయింది. 1940s 1950s అంటిల్ 1970s ప్రొడ్యూసర్స్ కంట్రోల్లో ఉండేది. ఒక ప్రొడ్యూసర్ కంట్రోల్ ఉన్నప్పుడు మీ దగ్గర ఫోటో చూపిస్తాను, నా రామారావు నాగేశ్వరరావు కింద కూర్చున్నారు, ప్రొడ్యూసర్లు చైర్స్లో కూర్చున్నారు 1930s 1940s. ఇవాళ పరిస్థితి ఏంటండి, ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉంటే సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ మీద నమ్మకం, ప్రొడ్యూసర్ అంటే దోపిడీదారులా చూస్తారు. మీరు చెప్పారు చూస్తారు బిజినెస్ మెన్ లాగా, ప్రొడ్యూసర్ అంటే దోపిడీదారులా చూస్తున్నారు వీళ్ళంతా. నేను ప్రొడ్యూసర్ షూస్లో ఉన్నా కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. దర్శకులకి ఏమాత్రం సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ లేదు. ఈ భారతదేశ హీరోస్, భారతదేశం మొత్తం మీద అండి, ఒకే ఒక మనిషిని నేను పాయింట్అవుట్ చేయగలను. మీరు ఇందాక అడిగారు ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటని, అతను ఇవాళ లెజెండ్ కాబట్టి నేను చెప్పట్లా. అన్ అన్ఇమాజినబుల్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు రాజమౌళి గారితో.